ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు అందరూ? ఏ ఊరు మీది? సూర్యాపేటనా? అసరావుపేట. ఓ, అక్కడెక్కడ ఉందిగా బోర్డర్. అక్కడ నుంచి ఎట్లా వచ్చిర్రు? కరెంట్ ఇస్తా అంటారు ఫ్రీగా 200 యూనిట్లు, సరిపోతుందా? లిమిట్ వాడుకుంటాం, సరిపోద్ది. 200 యూనిట్ల లోపే వస్తుందా మనకి? ఎక్కువ వస్తుందా? వస్తుంది, లోపే వస్తుంది. మరి దానికి కూడా 500 బిల్లు కడుతున్నాం కదా, అది మాకు బెనిఫిటే కదా. అవును. గ్యాస్ బండ, గ్యాస్ సిలిండర్ అంటే మరి 1200 ఎక్కడ, 500 ఎక్కడండి? మరి 700 మాకు మిగిలినట్టే కదా. 500 గ్యాస్ బండి అంటే ఓకే. రేవంత్ గారు పరిపాలన బాగుందని మేము ఆశిస్తున్నాం. ఫ్రీ బస్సు వల్ల కూడా పైసలు మిగులుతున్నాయి మీకు? ఫ్రీ బస్సు వల్ల పైసలు మిగులుతున్నాయి. ఒక పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారనుకో, కొడుకు కోడల్ని అడుక్కోవాలి డబ్బులు, ఎవరికైనా మనవరాలకు ఎవరికైనా బాగలేకపోతే. కానీ అడిగే పరిస్థితి లేదు, చక్కగా చెప్పేసేసి ఆధార్ కార్డు పట్టుకొని ప్రయాణిస్తున్నారు. అది బెనిఫిటే కదా. రైతు బంధు అంటే రైతు బంధు, మరి కేసీఆర్ గారు 100 ఎకరాలు ఉన్నారు, 500 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తే వాళ్ళు బస్తాలతో తెచ్చుకున్నారు డబ్బులు. వాళ్ళకి ఏమీ లేదు. ఏ 10 ఎకరాలు అని పెట్టారు, పర్వాలేదు, బాగుంది పథకం. 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి. మరి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. అసలు లేని పేదోడు అట్టే ఉండిపోయింది కదా, 10 ఏళ్ళ నుంచి అసలు లేని పేదోడు పేదోడికి లాగే మిగిలిపోయిండు. అది చెప్పండమ్మా మీరు. కరెంట్ బిల్లు మీకు కూడా సేమ్ వస్తుందా? అంతే వస్తుందా? అంతే వస్తుంది. ఎంత వస్తుంది నెలకి? నెలకి మాకు వచ్చేది 100 130 వస్తుంది. అంతే. మీకు ఫ్రీ, మీకు కరెంట్ ఫ్రీ అయ్యి గ్యాస్ బండి కూడా ఇస్తామే కండి. మాకు 500 కలిసినాయి అంటే నైవే కండి, నైవేనా? పర్లేదా, మంచిగానా ఈ పథకాలు? మంచిగా ఉన్నాయండి, మంచిగా ఉన్నాయి. కానీ కొట్లు ఆడుకోవడం కాదు, ఆడవాళ్ళు కొట్లు ఆడుతున్నారు, మగవాళ్ళు ఈ విధంగా అంటున్నారని కాదు. ఇప్పుడు భార్య భర్తలు ఎటు వెళ్ళాలన్నా కానీ బస్ టికెట్ పెట్టి వెళ్ళాలి. కానీ ఇంట్లో భార్య టికెట్ లేకపోతే భర్త కలిసి వచ్చినట్టేగా భర్తకి. ఆడ మగ తేడా లేదు, ఆ మాట మనం అనకూడదు కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎవరు అమ్మా? కామారెడ్డి. కామారెడ్డి డిస్ట్రిక్ట్ మాచేడు మండలం. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? రేవంత్ చూడడానికి వచ్చారు సీఎంని. ఇప్పుడు సిలిండర్ ఇస్తా అంటుండే 500కే, మీకు 200 యూనిట్లు ఫ్రీ అంటుండు కరెంటు, ఎట్లా అనిపిస్తుంది? మంచిదేనా? మంచిదే కదా, మా కోసం కుటుంబానికి అయితే ఉపయోగం ఉంది కదా, ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబానికి అందరికీ సమానత్వంగా ఏరుతుంది కదా, అది చాలా మంచి ప్రోగ్రామ్ కదా. ఎంత సేవ్ అయితే మీకు పైసలు దీనివల్ల? ఎంత అంటే ఇక మన జనాభాని బట్టి కూడా ఉంటుంది కదా. సిలిండర్ ఇంతకు ముందు ఎంత ఉండే? 995 రూపాయలు. 1100 ఉండే మినిమం. మినిమం 11-12 అంటే ఎక్స్ట్రా ఛార్జ్ తోటి 1200 సేవ్ అవుతుంది. మంచిదేనా? మరి మంచిగానే ఉంటుంది ఇప్పుడు? బాగానే ఉంటుంది కదా, ఇప్పటికైతే బాగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. కానీ ఈ బస్సులనే బాగా ఖచ్చితంగా పెట్టుకున్నాడు. మీకే ఫ్రీ ఇచ్చిండు కదా? అదే, మాకే ఇచ్చిండు, మా బస్సులు అని ఇచ్చిండు. లేడీస్ బాగానే ఉంది, జాబ్ చేసుకునే వాళ్ళకి చాలా ఆదాగా ఉంది అమౌంట్. ఒక 3-4 థౌసండ్ సేఫ్ ఉంది ఇది బస్ వలన, అది కూడా బాగానే ఉంది ప్రోగ్రామ్ అయినది, అందుకోసమే రావడం జరిగింది. అందుకే రావడం జరిగింది ప్రోగ్రామ్ చూడడానికి. సీఎం చూడడానికి వచ్చారా? సీఎం చూడడానికి వచ్చింది, మంచి స్పీచిందామని సీఎం ప్రోగ్రామ్ చూద్దామని వచ్చినాం. ఇంత దూరం పావుల వడ్డీ ఇస్తానన్నారు, పావుల వడ్డీ ఇవ్వలేదు. మాకు రుణమాఫీ ఇస్తానన్నారు, రుణమాఫీ ఇవ్వలేదు. మరి మాకు గ్యాసులు అన్నారు, అవి వచ్చేదెంతో రానిదెంతో అది తెలియదు. మరి మేము అనుకున్నది కావాలి కదండి, మరి ఏది లేకుండా ఇంత దూరం వచ్చినాము, కనీసం చూడనికి కూడా లేదు. అలాంటప్పుడు మాకు అన్ని మంచిగా చేస్తున్నారు, ఆయనకన్నా ఎక్కువనే బాగా చూస్తున్నాడు. కాకపోతే మేము కోరుకుంది ఇస్తే బాగుంటుంది ఏమో. అందరూ ఈ గ్యారంటీల అమలు కోసం వచ్చారు ఇక్కడికి చూడడానికి? వచ్చారా? రెండు గ్యారంటీల అమలు చూడడానికి వచ్చినాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చినట్టుంది? రాష్ట్రవ్యాప్తంగా వచ్చింది, రాజన్న మండలి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వచ్చినాం మేమంతా. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ గ్యారంటీ? చాలా బాగుంది, మధ్యతరగతి కుటుంబాలకు కూడా చాలా ఉపయోగకరంగానే ఉన్నాయి అన్ని. నల్గొండ డిస్టిక్ మాడలపల్లి మండలం సార్. మహిళా సంఘాలని అన్ని విధాలుగా ఆడుకోవాలి రేవంత్ రెడ్డి గారు. రుణాలు ఇచ్చి రుణాలకు మన పావుల వడ్డీ తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీనిధి నిధులు కనుక మంజూరు ఎక్కువ తక్కువ చేసి వాళ్ళకు మంచిగా కట్టేటోళ్ళకు మాత్రం వడ్డీలు వేయాలి, కట్టని వాళ్ళకు మాత్రం వేయకుండా మేము ఎలాంటివి అడగం. కట్టేటోళ్ళకు మాత్రం ఖచ్చితంగా వడ్డీలు వేయాలి సార్ ప్రభుత్వం.
కరెంటు 500కి సిలిండర్ ఎట్లా అనిపిస్తుంది? ఇంకా మంచిగానే ఉన్నాయి సార్, ఇంకా అవ్వాలి కదా, వస్తే ఇక అయిపో మాకు కొంచెం మంచిగా ఉంటుందండి. చదువుకున్న పిల్లల గినక కొద్దిగా జాబులు చూపించాలి. ఏజీ బార్ అయిన వాళ్ళకి ఏదో ఒకటి తీసేస్తామంటున్నారు. మేము అట్లా ఇట్లా కలిసి మేము 10 మంది ఒక సభ పెట్టుకున్నాము, 60 ఏళ్ళని వద్దన్నారు. కాకపోతే మా దాంట్లో మేము బతలాడుకొని మళ్ళీ మేము రుణమాఫీ కావాలని చెప్పి మేము తీసుకున్నాము. అవి కూడా మాకు రుణమాఫీ ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు, మరి ఇప్పుడు కూడా వస్తా అంటారు కదా వీళ్ళు, ఇంకా రాలేదు కదండి, కావాలని మేము కోరుకుంటున్నామండి. చేస్తే బాగుంటది, చేస్తా అనేది మాట కాదు, చేసిన తర్వాత మాకు చేసే కొంచెం తృప్తి అనేది ఉంటుంది సార్. చేయాలి మనకు, మేము ఇంకా మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకుంటాం. అదే ప్రభుత్వం ఎవరికైతే మాకు రుణాలు తక్కువ వడ్డీ లేకుండా ఇస్తారో వాళ్ళని మళ్ళీ ఎన్నుకుంటాం. మళ్ళీ మేము రేవంత్ అన్నని మళ్ళీ రావాలని 10-10 సార్లు కోరుకుంటాం. ఇలాగే మేము మా సంఘాలన్నీ మేము ఆయనకు రుణపడి ఉంటాం. కాకపోతే మాకు రేవంత్ అన్న మాకు మంచి చేయాలి. చేనేత వ్యాపారం చాలా మంది ఇబ్బంది పడుతుంది. మా ఆయన వార్పర్ పనిచేస్తాడు, ఇప్పుడు దాదాపు 15 రోజులు ఖాళీగానే ఉంటుంది సార్. మాకు చేనేత వాళ్ళకు కొంచెం పని కల్పిస్తే మేము కూడా పిల్లలతోటి మేము కూడా బతకాలి, ఇళ్ళకి రాయి ఇవన్నీ మాకు కూడా కష్టమవుతుంది. కేటీఆర్ గతంలో కేటీఆర్ ఉన్నాడు మీకు మంత్రి, ఏం చేయలే? కేటీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు వేసుకొని కూడా పనికిరావంట కదా, ఉపాధి కల్పించారా సార్? మాకు ఉపాధి దొరికింది కదా, అప్పుడు ఉపాధి దొరికింది. ఇప్పుడు ఉపాధి లేక సాంచల్ నడిపే వాళ్ళు వాళ్ళంతా కూడా వడ్డీనే రోడ్ల మీద తిరుగుతున్నట్టు కదా ఉన్నారు. ఇంకేదైనా కొత్త ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా చేనేత వాళ్ళకు సౌకర్యం ఇస్తే వాళ్ళు కూడా బతకగలుగుతారు. నెలకు 20-30 వేల ఖర్చులు ఉన్నాయి పిల్లల స్కూళ్ళకు, దీనికి దానికండి రెంటికి ఇవన్నీ కట్టాలి కదా సార్. నెలచే వారికి పని లేకపోతే ఏం బతకమంటారు మమ్మల్ని? దీంట్లో మీకు తగ్గిపోతాయి కదా కరెంట్ బిల్ ఒకటి, గ్యాస్ బండ ఒకటి, అన్ని తగ్గుతాయి కదా, అందరికీ బెనిఫిట్. ఒకటి తగ్గితే మగవాళ్ళు పని చేస్తారే కదా సార్, మాడవాళ్ళకి కూడా అన్ని ఉంటాయి. ఒక ఇదొకటి తగ్గితే ఏం లాభం సార్? వాళ్ళు కూడా పని ఉంటే మాకు కూడా ఉపాధి ఉంటుంది కదా, సాంచలు నడుపుతేనే కదా సార్. మరి చేతిలో పని ఉంటేనే ఖర్చులు. మహిళలకు బస్సు ఫ్రీ కూడా పెట్టారు. ఎక్కడికైనా పోవాలంటే నెలకు ఎంత అవుతుంది మీకు? మాకు అందరు లోకలే ఉండవు, వేరే ఊర్లలో ఉపాధి అనేది ఉండాలి కదా. మనిషికి ఫ్రీ పెట్టినా గానీ పని చేసుకోవడానికి పని ఉండాలి కదా, పని ఉంటుంది కదా బ్రతికేది. అయినా ఊరికే మాది మాడుగులపల్లి మండలం, ఊరికే పోయే వాళ్ళము, ఎప్పుడో ఒకసారి పోయే వాళ్ళం ఉంటాము. ఏమో మాట 200-300 ఖర్చు అవుతుండే కావచ్చు. ఎన్నిసార్లు తిరుగుతారమ్మా మీరు నార్మల్ గా? అక్కడ ఒక్కసారి కూడా మేము అందరు ఊరికెళ్తామా? ఫ్రీ బస్ ఉందని పని చేసుకుని బతికేటోళ్ళకు ఫ్రీ బస్ ఉందని వెళ్ళాం కదా. ఓకే అయితే అవసరం బట్టి పోతాం, అంతే తప్ప ఫ్రీ ఉందని మేము పోయి రాం కదా, బస్సు లెక్కం కదా. షికారు చేయలేం కదా, పిల్లలు ఇచ్చి పెట్టుకొని బస్సులో ఫ్రీ అంటే ఏం లాభం సార్? ఉపాధి కలిపియండి మాకు, ఉపాధి కలిపి మేము కష్టపడే పని చేసుకోగలుగుతాం. ఎప్పుడో ఒకసారి పోతాము, ఇచ్చినప్పుడు మరి ఉపాధి ఎట్లా వస్తుంది? ఉపాధి అది ఉంటే ఇది రాదు, ఇది ఉంటుంది రాదు, అన్ని కలిపియాలి సార్. మరి కాలేజీ వాళ్ళకి వేయండి, కాలేజీ పిల్లలకి వాళ్ళ స్కూల్ పిల్లలకి వేయండి, కొంచెం బెనిఫిట్ ఉంటుంది అందరికీ. అంటే ఉంటుంది కానీ కొంచెం మంది ఉంటుంది, కానీ కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఉపాధి లేకపోతే ఏం చేస్తూ బతుకుతుంది? ఊక బస్సులలో పోతే ఏమవుతుంది సార్? మాకు సిలిండర్ కరెంట్ ఫ్రీ వస్తుంటే మీకు వద్దా? అదే సంతోషమే కానీ ఉపాధి కూడా కలపాలి కదా సార్. కష్టపడి పని చేసుకున్న వాళ్ళకు, జాబు చేసిన వాళ్ళకి నెల కూసున్నగానే అత్తనే వాళ్ళకు నెలకు 50 లక్షల రూపాయలు దాకా మాకేమ కష్టపడితేనే అత్తనే మాకు. మరి మాకేమత్తున్నాయి సార్? సాయంత్రం బంద్ ఉన్నాయి సాయంత్రం, మా వాళ్ళకి పనులు లేవు. మరి మేము ఆడవాళ్ళు మేము ఎంతగానో కష్టపడితే ఏం సరిపోతాయండి? ఉపాధి ఉన్నాడు సిరిసిల్లలో, కొంతమందికి ఉపాధి ఉన్నది. అది మా లాంటి వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం దొరుకుతాం సార్? ఏముందండి